హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మనకు 8 గుంటల షేడ్ నెట్ ఉందని కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అయితే దాంట్లో మనము ఇంగ్లీష్ కిరణ్ అయితే సాగు చేస్తుంటాం. లాస్ట్ పంట పాలకూరని అనేది సాగు చేసినాం. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ కీర సాగు చేయాలని అయితే తిరుగులే గడ్డి అయితే ఉంది. ఆ గడ్డి ఏం లేకుండా క్లీన్ చేసుకున్నట్టయితే మనకు ఎలాంటి తెగుళ్ళు కానీ దాంట్లో ఉండే త్రిప్సోమైట్స్ అన్నీ ఇట్లాంటివన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతనే అందులో మళ్ళీ పంట పెట్టుకోవాల్సి ఉంటుంది. లేకపోతే దాంట్లో పాత వాటి అవశేషాల నుండి మళ్ళీ కొత్తగా మనం చేను మొక్క మొలవగానే దానికైతే వచ్చి రసం పీల్చు పురుగులు ఇవన్నీ అయితే అటాక్ చేస్తాయి. దానివల్ల మనకు లాస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే క్లీన్ చేస్తున్నాం. ఎవరైనా ఈ వీడియో చూస్తే మన ఛానల్ చెక్ చేసి ఒకసారి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో వస్తే లైక్ చేయండి.